సాధారణంగా రైతులు ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేస్తుంటారు వరి పత్తి మిర్చి పసుపు కంది గోధుమ వంటి పంటల్ని విరివిగా వేస్తుంటారు ఒక ఏడాది ఏ పంటకు లాభం వస్తే అదే పంటను కొనసాగించేందుకు మొగ్గు చూపుతుంటారు దీనివల్ల వ్యవసాయ భూమి సారం తగ్గిపోతుంటుంది రైతుకైనా భూమికైనా వ్యవసాయంలో వైవిధ్యంతో మేలు జరుగుతుంది పంట మార్పిడి విధానంలో భూమి సారం పెరుగుతుందని కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుంటారు కానీ భారత్లో ఎక్కువగా మూస పద్ధతిలోనే వ్యవసాయం సాగుతోంది దీనివల్ల కొన్ని రకాల పంటల ఉత్పత్తి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంటే మరికొన్ని రకాల పంటల ఉత్పత్తి దేశ అవసరాలకు సరిపడే స్థాయిలోనూ ఉండట్లేదు పంట మార్పిడి విధానం అనుసరించాలని ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నష్టాల భయంతో రైతులు ముందుకు రావట్లేదు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే రబీ సీజన్లో వరి సాగు వద్దని చెబుతోంది వేసవిలో వరి సాగు చేయడం ఛత్తీస్గఢ్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది సరిపడా వర్షాలు లేకపోతే కరువు తాండవిస్తోంది రైతులు వేసవి కాలంలో గోధుమలు శనగలు బఠానీల వంటివి సాగు చేయాలని ప్రభుత్వం కోరింది పంతొమ్మిది లక్షల ఇరవై వేల హెక్టార్లలో రబీ సాగు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది గత సీజన్లో ఛత్తీస్గఢ్ రైతులు రెండు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్బై హెక్టార్లలో వరి సాగు చేశారు ప్రభుత్వం పెసలు మినుములు కందుల వంటి వాటికి ఖరీఫ్ సీజన్లో కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల దగ్గర నుంచి కొంటోంది వీటితో రైతులకు ఆదాయం బాగా లభిస్తోందని ప్రభుత్వం అంటోంది ఈ పంటలతో పాటు గోధుమ పండించే దిశగా ప్రోత్సాహం అందిస్తే ఆదాయంతో పాటు రాష్ట్ర దేశ అవసరాలు తీరుతాయన్నది ప్రభుత్వ అభిప్రాయం ఒకప్పుడు వరి ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అయితే డిమాండ్ కన్నా ఎక్కువగా వరి సాగు ఉండటంతో రైతులకు సరైన ఆదాయం అందట్లేదు వరికి నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో వర్షాలు కురువని సమయంలో అవి బీడు భూములుగా మారి కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి సాగునీరు అందిస్తే తాగునీటికి దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లోనే సాగు తగ్గించాలని ఛత్తీస్గఢ్ కోరింది ఇక గత సీజన్లో ముప్పై ఎనిమిది లక్షల హెక్టార్లలో వరి సాగైతే ఈ సీజన్లో ముప్పై మూడు లక్షలకు తగ్గించింది రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేడులో అప్పటి బీజేపీ ప్రభుత్వం వేసవిలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలన్న నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం మాట కాదని వరి సాగు చేసే రైతులతో కఠినంగా వ్యవహరించింది సాగునీటి సరఫరా కరెంటు సరఫరా నిలిపివేయటంతో కఠిన నిర్ణయాలను తీసుకుంది ఆ ప్రభుత్వం